నాగుల పోలీస్ స్టేషన్ పరిధిలోని 31 గ్రామంలో దొంగల బీభత్సం. వైఎస్ఆర్ నగర్ కాలనీలో 2 ఇళ్లలో చోరీ. సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లో 3 లక్షల నగదు, 6 తులాల బంగారు ఆభరణాలు చోరీ. రాజ్ అహ్మద్ అనే ఇంట్లో 4 తులాల బంగారు ఆభరణాలు, 1 మొబైల్ చోరీ. చోరీకి వచ్చిన దుండగులు రాజ్ మహమ్మద్ ఇంట్లో చోరీ చేసిన మొబైల్ ని సుదర్శన్ ఇంట్లో వేసి పోలీసులను డైవర్ట్ చేసిన దుండగులు. కింద పడ్డది కూడా తీయండి. ఏ ఇంత ముందు 15 ఎనకెళ్ళి నట్టు వచ్చి బోలోట్ బిడ్ చేస్తే ఏది మాత్రం అమ్ముతుంది గట్టిగా. వాళ్ళు కార్పెంటర్ అప్పుడు అర్థం చేసింది అది వెనక కూడా ఇప్పిరాట అంతా మొత్తం ఇక్కడికి వెళ్ళి తీసి అక్కడ ఇక్కడికి వెళ్ళిపోయినా ఏమిటనే తెలియదు. ఇప్పుడు మంచి రాలి వచ్చారు, ఇక మంచి రోజు వచ్చినాక సంబంధం కాయం అయిందని నా బిడ్డ పెళ్ళి సంబంధాలు వచ్చినాయి సార్. సంబంధాలు వచ్చిన వాళ్ళే నేను కమ్మలు నా బిడ్డ కానీ నా బిడ్డకు అర్థలం కంటే ఎక్కువ అవుతాయి. నా బిడ్డకు కమ్మలు చేసిన నా అర్థలం కమ్మలు సార్. పావులెత్తు కమ్మలు, అర్థలం ఉంగరం, 20 తులాల పట్టగొలుసులు, 3,10,000 పైసలు సార్. నా బిడ్డ పెళ్లికి అంత దాచుకున్నా నేను. నా బిడ్డ పెళ్లి చేస్తానంటే మంచి రోజులు లేవని సార్ నేను అవన్నీ దాచుకున్నా. నా బిడ్డ తాడు చేస్తాను, తాడు అనేదాన్ని చేయిస్తా అని అనుకుని ఇంట్లో పెట్టుకొని నేను గుడిసెల కాడికి వేయచ్చారు. తెల్లారి నైట్ 5 గంటలకు పోయినా సార్. 5 గంటలకు పోతే మళ్ళీ తెల్లారి నేను లేచి 6:30 ఇంటికి వచ్చే వరకు, ఇంటికి వచ్చే వరకు కథం గేట్ తీసుకున్నా, నేనే తాళం తీసుకున్నా, గేట్ తాళం వేసే ఉన్నది. ఇంటికి వచ్చి నేను బాత్రూమ్ పోయి మళ్ళీ ఆకలి ఊరుతానని పోయే వరకు ఆ డోర్ తీసి పలగ కొట్టున్నది సార్. తలం బలగ కొట్టున్నది, మళ్ళీ ఉత్తి ఇట్లా తలిపేసారు. తలిపేసినది ఏందని నేను దబదబ తీసి డోర్ తీసుకొని ఇంట్లో పోయేవరకు మొత్తం బీర్వలే అన్ని పడేసిన వాళ్ళే లాబోలి మొత్తుకుంటా నేను ఇంట్లో పోయేసి చూసేవరకు 3,10,000 ఇటు 3 తులాల మూర్తులలం బావు తాడు, ఇటు 6 తులం కంటే ఎక్కువ కమ్మలు, 6 తులం కమ్మలు, పావులెత్తు కమ్మలు, ఉంగరం, బ్యాస్ లైటు, 20 తులాల పట్టీలు, చిల్లర ఇట్లా తెగిన బాపతి ఇన్ని పట్టగొలుసు ఒకటి ఉండే అవి పోయినాయి. కొన్ని మన కొన్ని పట్టగొలుసులు పాత నేను పెట్టుకోగా నల్లబడి ఉంటే అవి ఇష్ట పెట్టేసారు. అది ఏమనుకున్నారంటే ఉత్తది కావచ్చు అనుకొని పడేసిపోయారు సార్. అది తీర్థంటే సీరియళ్ళలో నాకు దొరికింది. అవి కూడా పట్టకపోవచ్చు కావచ్చు కానీ సీరియళ్ళలో దొరికింది. నా బిడ్డ పెళ్లి చేస్తాను అనుకున్నా సార్. మాకు ఏ ఆధారం లేదు. నా బిడ్డలు కలిసి చేసుకున్నా నేను. నాకు ఇద్దరు ఆడి పిల్లలు. నేను అప్పు తెచ్చుకున్నా, నేను అప్పు తెచ్చుకొని పెట్టుకున్నాను సార్. మేము కష్టపడేటోళ్ళం సార్. నేను గుడిచేవాటి నా భర్తలు ఉంటుంటూ మేము ఎన్నడూ సక్కడ వెళ్ళనెళ్ళం సార్. మేము గుడిచెల కాడి అందరికీ తెలిసే రాంగా మమ్మల్ని ఎవరు చూసిర్రో ఎవరు చేసిర్రో తెలియదు సార్. నేను ఇళ్ళ పని చేస్తా. పోలీసు వాళ్ళకి చెప్పరా? చెప్పినాం సార్, చెప్పినాం. రాజమహారాజ్
నాకు ముగ్గురు కొడుకులు కానీ, ఒక కొడుకు బొంబాయిలోనే ఉంటాడు పర్మనెంట్గా, ఇద్దరు కొడుకులు ఈడు ఉంటారు. ఫారూక్ షేక్ అనేట ఆయన, ఎండి నయీమ్ అనేట ఆయన. అయితే దొంగతనం జరిగింది ఫారూక్ దాంట్లో, దొంగతనం జరిగింది. అయితే వీళ్ళు అచానక్గా ఇంటికి తాళమేసుడు ఏమొచ్చింది ఎరిగాను అంటే, నా బిడ్డ ఈ ఫారూక్ చెల్లెను సిద్ధిపేటకి ఇచ్చినామన్నాడు. ఇచ్చేవారగాలి ఏమైనా బిడ్డనే ఇచ్చేవారగాలి, ఆమెకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన లోపలనే వాళ్ళు ఏం చేసిన ఎరిగాయన అంటే, వీళ్ళు అయ్యో నా బిడ్డ అని, నా భార్య పోయింది, నా కోడలు పోయింది. అయితే వాళ్ళు బోయలు మొదలే 3 తారీఖు నాడే. పోయిన తర్వాత ఆడ మళ్ళా హార్ట్ అటాక్ వస్తే యశోదర వేసారు. వాళ్ళు యశోదరనే ఉన్నారు. అయితే ఈ అరసలాన్ అనే పిల్లానికి ఏం జరిగానంటే, కాలేజీ హాలిడేస్ ఇచ్చింది, చుట్టూలు ఇచ్చేవారు కల్లా. అతను నేను ఏం చేయాలి, ఇక్కడ ఉట్టి ఉండి అమ్మ అటుపోయింది, మా పాపమ్మ అటుపోయింది కదా అని. ఇతడు వాళ్ళ చెల్లి అక్క ఉంటుంది, అండ్ వాళ్ళ చిన్న వాళ్ళు ఉంటారు సోలం. అతను వెళ్ళిపోయింది శుక్రవారం రాత్రే. పోయేవారి కల్లా మేము నిన్న రాత్రి మా దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఎవరు ఫారూక్ హుస్సేన్ ఎవరు ఏం సంగతి అని నాకు దర్వాజ కొట్టారు అన్నట్టు గేటు. నేను ఆనే ఉంటా చిన్న కొడుకు దగ్గర. అంటే ఏం సార్ ఏం సంగతి అని అంటే, ఫారూక్ ఇల్లు ఎవరిది అని అంటే, ఇదే సార్ నా కొడుకే ఇల్లు అని. మరి అతనికి ఇద్దరు పిల్లలు అంటే, 3 పిల్లలు, 2 కొడుకులు, 1 బిడ్డ. పెద్ద కొడుకు అయితే అయానన్న పిల్లగాడు, అయితే బొంబాయిలోనే ఉంటాడు పర్మనెంట్గా, ఆయన జాబ్ చేసుకుంటుండు. ఇక అరసలానన్న పిల్లగాడు స్టడీ చేస్తున్నాడు. నేను పిల్లని మాత్రం పెళ్లి చేసి సొలపూర్ ఇచ్చేసినాము, ఆమె ఆన్నే సంసారం చేసుకుంటున్నది అని నేను చెప్పినాం. మరి ఏమైంది సార్ అంటే, ఇట్లా ఆడ దొంగతనం జరిగింది తెలుసా సార్, మా భార్య మా కోడలు అయితే వాళ్ళు పేషెంట్ దగ్గరనే ఉన్నారు, ఈ పిల్లగాడు హాలిడేస్ అని అక్కడ పోయిండు, మాకేం తెలియదు సార్ ఇదే సంగతి అని అంటే, మరి అని మా కొడుకును చిన్న కొడుకును ఎండి నయీమ్ అనే పిల్లగాన్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి, ఆయన ఏమన్నాడు, మా కొడుకు నా మా అన్న కొడుకే, నాకు కొడుకు అవుతాడు అనే వరకు నీ పేరేందని ఫోన్ నంబర్ వగారు అన్ని రాసుకున్నారు ఆయన. వెంటనే ఆయన బల బండి మీద ఎక్కించుకొని పోయాడు. పోయిన తర్వాత సారు 4 గంటలు కూర్చుని పెట్టుకున్నాడు. మరి ఎట్లా అరసలాన్ని వెళ్ళిపోయాలి, అరసలాన్ని ఫోన్ ఉన్నది ఇడా, ఆయనదే ఉన్నది, మాకు డౌట్ వస్తుంది అని అంటే, ఓకే సార్ ఒకవేళ మీకు డౌట్ వస్తే నా కొడుకుని నేను తెప్పిస్తా, మీరు దానికి శిక్ష ఏది అని అంటే అది ఇవ్వచ్చు మా వాళ్ళు కూడా చేస్తే, లేదా జరిగేసి అనేవారికి లేలే అనేవారికల్లా మేము పోలీసు వాళ్ళని ఇచ్చి తోలిస్తాం సోలపూర్ రా అంటే, ఆయన ఏమన్నాడు అంటే ఎరికనంటే, మా వాళ్ళు పోలీసు వాళ్ళు వద్దు, నేను పోవద్దు, నేను ఫోన్ చేస్తే వాడు వస్తాడు. అట్లయితే ఆయనతో మా తీసిపెట్టారు. తీసిపెట్టిన తర్వాత ఇటు వచ్చినాక సార్ ఫోన్ చేసాడు మామనికి, మీరు అరసలాన్ని పిలిపి ప్లీజ్ ఎందుకంటే నువ్వు అన్నావు కదా అంటే, ఇంటనే ఫోన్ చేస్తే వాడు రాత్రి 10:30కి ఎక్కి ఇడికొచ్చాడు. ఇడికొచ్చి వాడు వచ్చి చూసేవారు కదా, తర్వాత తాళం పలిపోయింది. అయితే అయ్యో డబ్బల పంపించుకున్న మా దగ్గరికి మేమన్నా చూసేది లేదు, మనం ముట్టుకునేది లేదు అని వెంటనే 100కి ఫోన్ చేసినాం, వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినాం. మళ్ళా సర్కిల్ సాబ్కి మా కొడుకు ఫోన్ చేసింది, ఎందుకంటే ఆయన దగ్గర నంబర్ ఉన్నది, నిన్న పిలిపించుకున్నాడు కదా ఆయన సారు, అరే మీరు ఏం ముట్టుకోకుండా నేను తోలిస్తున్నాను. వాళ్ళు వచ్చారు, వచ్చి చెక్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిపోయారు.